అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మాఘమాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. విశేషించి అసలు మనకి అఘము అంటే పాపము అని, మాఘము అంటే పాపాలను హరింపజేసేది చేసేటువంటిది అని దాని అర్థము. అలా ఈ మాఘమాసం పాపాలను హరించుకోవడానికి, పుణ్యార్చన సంపాదించడానికి చాలా విశేషమైనటువంటి మాసంగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి. ఇలాంటి మాఘమాసంలో మాఘమాస శుక్లపక్ష సప్తమి, రథసప్తమి చాలా విశేషము. మాఘమాసం యొక్క ప్రాధాన్యతను మనం చూసుకున్నట్లయితే, మాఘమాసంలోనే మనకి మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్టుగా, అలాగే విశేషించి రథసప్తమి రోజు సూర్య భగవాన్ యొక్క జననం జరిగినట్టుగా, అలాగే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రోజే మనకి మహాశివరాత్రి రోజుగా, ఇవన్నీ కూడా ఇలాంటి అనేక విశేషమైనటువంటి అంశాలు మాఘమాసంతో ముడిపడి ఉన్నాయి. అందుకనే మాఘమాసంలో పుణ్యనది స్నానాన్ని ఆచరించడం, సూర్యారాధన చేయడం, గౌరీదేవుని శివుణ్ణి ఆరాధించడం విశేషం. ఇలాంటి మాఘమాసంలో ఈరోజు విశేషంగా మాఘమాస శుక్లపక్ష సప్తమి రథసప్తమి చాలా విశేషమైనది. మనం భారతీయులం, భారతీయులం అనగా భారతి అంటే సూర్యుణ్ణి, సూర్యుని యొక్క కిరణాలని ఆరాధించేటువంటి వాళ్ళం కాబట్టి మనం భారతీయులం అయినాం. అలా మనకి సూర్యారాధన చాలా ముఖ్యమైనదిగా మన సనాతన ధర్మం చెప్తోంది. ఇలా సూర్యారాధన ప్రతి వారం ఆదివారం మనం ఎలా ఆచరిస్తామో అంతటి నిష్ఠతో, అంతటి విశేషంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రథసప్తమి రోజు ఆచరించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మాఘ పురాణం పఠించడం, అలాగే ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం విశేషం. ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వం కానీ, లేదా సూర్యోదయ సమయం విశేషించి ప్రాతకాల సమయంలో తలస్నానం ఆచరించాలి. జిల్లేడు ఆకులు, 7 జిల్లేడు ఆకులు నెట్టి మీద పెట్టుకుని, రేగి పళ్ళను పెట్టుకుని వాటితో ఈరోజు తలస్నానం ఆచరించాలి. అలాగే సూర్యుడికి రథాన్ని చెయ్యాలి. రథాన్ని బంగారం, వెండి, రాగి లేదా చిక్కుడు సంబంధించినటువంటి, చిక్కుడు ఏదైతే మనకు దొరుకుతుందో ఆ చిక్కుడుతో కూడా రథాన్ని చేసి సూర్యుడికి ఈరోజు బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ఇలా చేసి విశేషించి ఈరోజు సూర్యారాధన చేయడం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి చదువుకోవడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి రామాయణం ప్రకారం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్తో దృష్ట యుద్ధాయ సంప్రస్థితం దైవతైశ్చ సమాగమ్య దస్తుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీడ్ రామ అగస్త్యో భగవాన్ ఋషి. రామ రామ మహాబాహో సునుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరేన్వస్త సమరే విజిష్యసే అని, అందులోని విశేషంగా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం అని చెప్పడం జరిగింది. ఇంతటి విశేషత ఉన్నది కాబట్టే ఆదిత్య హృదయం యొక్క ప్రాధాన్యత మనకి రామాయణంలో చెప్పబడింది. అలాంటి ఆదిత్య హృదయాన్ని కనుక మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు రథసప్తమి రోజు పారాయణం చేసినటువంటి వారికి వారి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఈరోజు చేసేటువంటి సూర్యారాధన వల్ల విశేషించి శరీరంలో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగుతాయని, సూర్యుని అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు భీష్ముల వారికి తర్పణాలు వంటి వదలడం కూడా ఆచరిస్తూ ఉండడం మంచిదని శాస్త్రాలు తెలియజేశాయి. అలాగే ఈరోజు విశేషంగా మాఘ పురాణం వంటివి చదువుకోవడం చాలా విశేషమని తెలియజేస్తున్నాను. నమస్కారం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.